అందాల రాక్షసి సినిమా నుంచి సీతారామం వరకు ప్రేమకథలను తీస్తూ తన సత్తా చాటుతూ వచ్చాడు డైరెక్టర్ హను రాఘవపుడి. అయితే అంతకుముందు సినిమాలు అతనికి కమర్షియల్ సక్సెస్ అవ్వలేదు. సీతారామం సినిమా హను కెరియర్ లో బెస్ట్ మూవీగానే కాదు కమర్షియల్ గా సూపర్ సక్సెస్ మూవీగా నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో నటించిన సీతారామం సినిమా హిట్ అవడంతో హనుకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ హను రాఘవపుడికి ఛాన్స్ ఇచ్చారు ని తెలుస్తుంది. హనుకి మైత్రి వారు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. స్టార్ హీరోకి కథ సిద్ధం చేయమని చెప్పారట. ఆల్రెడీ తన దగ్గర ఉన్న రెండు కథలను మైత్రి వారికి వినిపించాడట హను. ఇదే కాదు, హను రాఘవపుడికి బాలీవుడ్ నుంచి కూడా డైరెక్షన్ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్క సినిమాతో హను తన ఫేట్ మార్చుకున్నాడని చెప్పొచ్చు. మైత్రి మూవీ మేకర్స్ హను రాఘవపుడి కాంబినేషన్ లో ఓ క్రేజీ మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ త్వరలో బయటకు వస్తాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.